ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పేదవాళ్ళ కోసం అనేక కార్యక్రమాలు ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా గిరిజనులు వెనకబడి ఉన్నారు, వారు కుటుంబం అంతా కూడా వెనకబడి ప్రాంతాల్లో ఉండడమే కాకుండా ఆరోగ్యరీత్యా వాళ్ళు త్వరగా వృద్ధులు కావడం కానీ అనేక రకాల కారణాలతో వారికి ఇబ్బందులు ఉన్నాయనే ఆలోచనతో ఈరోజు 50 సంవత్సరాలకి గిరిజనులకి అంటే ఎస్టీస్ అందరికి కూడా ఏదైతే పెన్షన్ 65 సంవత్సరాలకి ఇస్తున్నారో ఎస్టీస్కి మాత్రం ఈరోజు 50 సంవత్సరాలకి పెన్షన్ ఇచ్చేటట్టుగా ఈరోజు ప్రకటన ఇవ్వడం ఈరోజు ప్రత్యేకంగా ఎస్టీస్ అందరూ కూడా హర్షం వెలిపుచ్చేదానికి ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఆటో ఉన్నాయో 3-వీల్ 3 చక్రాల ప్యాసింజర్ ఆటో కానీ లేదా గూడ్స్ ఆటో కానీ ఈ రెండింటికి కూడా ట్యాక్స్ లేకుండా ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనివల్ల ఏదైతే 3-వీల్ ఆటో ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రతి సంవత్సరం క్వార్టర్కి 500 లెక్కన 2500 దాకా ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళు చలానాలు తీసుకొని ట్యాక్స్ కట్టేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా గూడ్స్ వెహికల్స్ కూడా 3-వీల్లో ఉండేటువంటి గూడ్స్ వెహికల్స్ కూడా వాటికి కూడా ఈరోజు ట్యాక్స్ని రద్దు చేయడం జరిగింది. దీనివల్ల నెల్లూరు కార్పొరేషన్లో అయితే సుమారుగా 25,000 కుటుంబాలు ఈరోజు ఈ ఆటోల మీద జీవనం సాగిస్తున్నారు. ఇటు ప్యాసింజర్ ఆటోలు కానీ గూడ్స్ ఆటోలు కానీ వీరందరికి కూడా ఈరోజు ఒక లబ్ధి చేకూరడమే కాకుండా వాళ్ళకు ఒక శ్రమ కూడా తగ్గిపోయింది. ఈ ట్యాక్స్ కట్టాలంటే ప్రతి 3 నెలలకు ఒకసారి మీ సేవా సెంటర్కి వెళ్ళి చలానా తీసుకోవడం కానీ లేదా ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళి చలానా కట్టడం కానీ అదేవిధంగా ఒక్కొక్కసారి మర్చిపోతే దీని మీద కొంత అదనపు రుసుము వసూలు చేయడం కానీ అదేవిధంగా ఒకవేళ మర్చిపోతే ఆర్టీఓ వాళ్ళు బ్రేకింగ్స్ పెట్రోళ్ళు ఈ బళ్ళన్నీ ఆపి వాళ్ళ మీద కేసులు రాయడం కానీ ఇవన్నీ జరిగేవి. ఈరోజు ప్రత్యేకంగా ఈ కార్యక్రమం కూడా రద్దు చేసిన దానివల్ల నెల్లూరు కార్పొరేషన్లో 25,000 ఆటో కుటుంబాలకి ఈరోజు లబ్ధి చేకూరడం జరుగుతూ ఉంది. ఇటు గిరిజనులకి ఇటు ఆటో వాళ్ళకి ఈరోజు ఇచ్చినటువంటి ఈ రెండింటి మీద కూడా